கண்ணீரேலம்மா விடுவா போடம்மா கலவரப்படக்கம்மா கருணிச்சு நின்னு விடுவா போடம்மா கருண சூப்பி கலத்தமான்பி கருண சூப்பி கலத்தமான்பி ஏசே தோழம்மா கண்ணீரேலம்மா கருணிச்சு நின்னு விடுவா போடம்மா கலவரப்படக்கம்மா கருணிச்சு நின்னு விடுவா போடம்மா நீக்கே மிலேதனி ஏன் செய்யலேரனி அண்ணாரா நின்னு அவமான பரிச்சாரா தரநாத இந்தேனி தருவாத ஏமோனோனி ரேபட்டு நீ கூச்சி சிந்திச்சு சுன்னாவா சிந்திச்சாக்கன்னா ஏசுமாட்டனு மரிச்சாவா மரணு மதுரங்க மாற்றேனு சுசாவா சிந்திச்சாக்கன்னா ஏசுமாட்டனு மரிச்சாவா மரணு மதுரங்க மாற்றேனு சுசாவா கண்ணீரேலம்மா கருணிச்சு ஏசு நின்னு விடுவா போடம்மா கலவர பழக்கம்மா கருணிச்சு ஏசு நின்னு விடுவா போடம்மா நீக்கே மிலேதனி ஏமிதேதனி அன்னாரா நின்னு நிராஷா பரிச்சாரா பொருகண்டி வாழனி எப்படி இந்தேனி நா பிரதுக்கு மாறதானி அனுக்குண்டோ உன்னாவா நேனு நானன்னா ஏசு மாட்டனு மரிச்சாவா கண்ணீரு நாச்சங்க மாச்சேனு சுசாவா நேனு நானன்னா ஏசு மாட்டனு மரிச்சாவா கண்ணீரு நாச்சங்க மாச்சேனு சுசாவா கண்ணீரேலம்மா கருணிச்சு ஏசு நின்னு விடுவா போடம்மா கலவர பழக்கம்மா கருணிச்சு ஏசு நின்னு விடுவா போடம்மா ஆகண்டி ஆலோசிச்சண்டி ఆలోచన చేస్తూ ఉన్నారు కదా, సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఆలోచన చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మన ఆలోచనలు కూడా మంచి మార్గంలో ఉంటాయి. ఆరోగ్యం ఎందుకంటే శారీరక ఆరోగ్యము మానసికమైన ఆరోగ్యం కూడా అత్యవసరం. అప్పుడే ప్రతి సమస్యను సమస్యగా మనం చూడగలుగుతాం, ప్రతి దీవెనను దీవెనగానే చూడగలుగుతాం. మనకి దేవాది దేవుడు ఎన్నెన్నో దీవెనలు ఇచ్చారు, ఎన్నెన్నో సౌకర్యాలు ఇచ్చారు, ఎన్నెన్నో అవకాశాలను ఇచ్చారు ఒక్క జీవితంలో. ఈ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఒక్క మాట మనం ఆలోచన చేద్దాం. కేవలం 3.5 సంవత్సరాల జీవితంలో శతాబ్దాలు సహస్రాబ్దాలు జీవించే గొప్ప పనులు గొప్ప మాటలు అసలు విప్లవాత్మకమైన మార్పు సమాజంలో తీసుకువచ్చిన యేసుక్రీస్తు ప్రభువు దేవుడే మానవావతారంలో వచ్చాడు, మనందరికీ తెలుసు. ఆయన బిడ్డలంగా మనము కూడా ఆయనలాగానే ఉండాలి, ఆయన వలనే మాట్లాడాలి, ఆయన వలనే పనులు చేయాలి, ఆయన వలనే జీవించాలి, ఆయన వలనే తండ్రిని మహిమపరచాలి అన్నది ఆయన మనకు నేర్పించారు కదా. మరి మనము ఆయన్నే చూడాలి కదా, ఆయన్నే వినాలి కదా, ఆయన్ని వినడానికి చూడడానికి నిరంతరము మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా.
ఆయన్ని పక్కాగా ముఖాముఖిగా మనం చూస్తాము, ముఖాముఖిగా ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటాము. శిష్యుడికి తగిన చెవి ఉండాలి, శిష్యుడికి తగిన నాలుక నోరు కూడా ఉండాలి. నేర్చుకునేటప్పుడు మనం నిరంతరము నేర్చుకునేవాళ్ళమే, నిరంతరము. పైథాగరస్ అనే మహా శాస్త్రవేత్త అన్నాడంట, ఆయనకు అన్నీ తెలుసు, అన్నింటికీ ఆది ఆయన లెక్కలో. అయితే నాకేం తెలుసురా బాబు అన్నాడంట, నాకు తెలిసిందంతా శూన్యమే అన్నాడంట. మరి ప్రపంచాన్ని తలక్రిందులు చేసే గొప్ప పనులు చేసేవాళ్ళు, ప్రపంచానికి గొప్ప మార్గదర్శకం వహించేవాళ్ళు, నిరంతరము వారు చూపిన మార్గంలోనే సమాజము మానవాళి యావత్తూ నడుస్తూ ఉండేలాగా ప్రకాశించేవాళ్ళు, ఆ మాటలంటే మనం మనలాంటి వాళ్ళం, ఎంతటి వాళ్ళం అండి. మనం నేర్చుకోవాలి, మనుషులను మంచి మార్గంలోకి మళ్ళించేలాగా మనం ఉండాలి. మన యవ్వనస్తులు ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకుంటారు, వాళ్ళకి ఏది కావాలి అంటే అది ఇస్తారు. మీరు ఎవరైనా కూడా చిన్న బిడ్డల్ని పెంచే తల్లిని తండ్రిని చూడండి. చిన్న బిడ్డల్ని చిన్ని చిన్ని 5 సంవత్సరాలలోపు పిల్లల కోసము ఆ తల్లి తండ్రి ఎంత ఆరాటపడతారో మీరు ఒక్కసారి గమనించండి. అలా గమనించినప్పుడు ఆ బిడ్డ స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకోనండి. హల్లెలూయా. ఆ చిన్న 5 సంవత్సరాల బిడ్డ స్థానంలో, ఆ 3 సంవత్సరాల బిడ్డ స్థానంలో, ఆ 1 సంవత్సరంలోపు నెలల పిల్లాడి స్థానంలో మనల్ని మనము చూసుకుంటే మన అమ్మ నాన్న మన కోసం ఎంత ఆరాటపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు వాళ్ళు చవి చూశారు, ఎన్ని ఆటంకాలను ఎదుర్కొన్నారు. అయ్యో, వాళ్ళ హృదయం నిండా, కళ్ళ నిండా, మనసు నిండా ఆ పిల్లలే అంటే మనమే. మన బాల్యంలో మనల్ని అలాగ పెంచి పెద్ద చేసి మన అంటే ఒక చిన్న మొక్కను, ఒక విత్తనాన్ని వేసి దాని అది రోజు రోజు పెరుగుతోందా వస్తుందా, భూమిని చీల్చుకుని వచ్చిందా, మొక్క అయింది. మొక్క అయిన దగ్గర నుంచి అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎరువు, నీరు, సూర్యరశ్మి అన్నీ పడేలా చూస్తూ, అన్నీ వచ్చేలా చూస్తూ, అన్నీ వేస్తూ పెంచి అది పెరిగి పెరిగి చక్కగా మంచి మొక్కయ్యి, చెట్టయ్యి, మహావృక్షమయ్యి, మహాఫలాలు అది ఇస్తూ ఉంటే తీసుకుని ఆనందించాలని అమ్మ నాన్న ఆరాటం. మన దేవుడు కూడా అదే ఆరాటం మన గురించి పడుతూ ఉన్నాడు. ఆ అమ్మ నాన్న స్థానంలో ఆ యేసయ్య ఉన్నాడు, ఆయన మన కోసం ఎంతో ఆరాటపడుతున్నాడు. మనం తప్పిపోయే పిల్లలుగా ఉంటే ఆ తప్పిపోయిన వాళ్ళ కోసం ఆయన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ క్షణం ఆగి మనము మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఆలోచన చేస్తున్నాం, ఎలా పనులు చేస్తున్నాం అన్నది ఖచ్చితంగా ఒక నిర్ణయం చేసుకోవాలి. జీవితం ఒక్కటే, ఆ ఒక్క జీవితాన్ని శాశ్వతం చేసుకోగలగాలి. మన వెనక తరాలకు ముందు తరాలకు మార్గదర్శకంగా మనం ఉండాలి, ఫలించే వాళ్ళుగా ఉండాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉన్నది. భక్తులు చెప్పినా, తండ్రి చెప్పినా, ఎవరు చెప్పినా మనము ఫలించే వాళ్ళంగా ఉండాలి, పనికి రాని వాళ్ళంగా ఉండకూడదు. అందుకే ప్రభు ఏమన్నారు, 5 తలాంతులు ఒకళ్ళకి ఇచ్చారు, 2 తలాంతులు ఒకళ్ళకి ఇచ్చారు, 1 తలాంతు ఒకళ్ళకి ఇచ్చారు. ఆ 1 తలాంతును వాడు చాలా సద్వినియోగం చేసి
జాగ్రత్తగా దాన్ని రెండింతలు మూడింతలు చేసి ఆ యజమానికి అప్పగిస్తే ఎంత ఆనందించేవాడు. ఆ యజమాని స్థానంలో దేవాది దేవుడు ఉన్నాడు, ఆ యజమాని స్థానంలో మన తల్లిదండ్రులు ఉన్నారు, ఆ యజమాని స్థానంలో మన గురువులున్నారు, ఆ యజమాని స్థానంలో మన అధికారులున్నారు. మనము ఎటువంటి ఫలాలను మన చుట్టూ ఉన్న వాళ్ళకు అందిస్తున్నాం, వీళ్ళందరికీ అందిస్తూ ఉన్నాం, అది ఖచ్చితంగా ప్రతి యువతి యువకుడు ఆలోచన చేయాలి. భారతదేశంలో యువజనం విపరీతంగా ఎక్కువగా ఉన్నారు, కానీ సమస్యలు కూడా యువజనం వల్లనే ఎక్కువగా ఉన్నాయి అని పెద్దవాళ్ళు పదే పదే ఆవేదన చెందుతూ ఉన్నారు. మిమ్మల్ని మంచి ఆలోచనలతో ఉండమని, మంచి మాటలతో ఉండమని, మంచి సహవాసాలతో ఉండమని పదే పదే వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. అంటే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మన తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, మన గురువులు చెప్తూ ఉన్నారు. మీరు దేవాలయానికి వెళ్ళే వాళ్ళైతే ప్రతి ఆదివారం మాత్రమే కాదు, మధ్య మధ్యలో కూడా ఆలయంలో ఆయా సందేశాల ద్వారా దైవజనులు మనకెన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఏమి చేయవచ్చు, ఏమి చెయ్యకూడదు, ఇది స్పష్టంగా ఉండగా రెండు మార్గాలు, జీవ మార్గము ఎడమ చేతి వైపేమో నరకము చీకటి, కుడి చేతి పక్క జీవము ఆనందము పరలోకము, ఇవి ఉండగా అతి స్పష్టంగా మన మార్గాలు ఉండగా ఎంచుకోవడంలో ఎటువంటి అనుమానము ఉండనక్కర్లేదు. మనం ఎంచుకోవాల్సింది మంచినే ఎంచుకుంటాం, మంచి అన్నదాన్నే మనం పెంచి పోషించుకోవాలి. అటువంటప్పుడు యువత ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి అనేది ఎటువంటి అనుమానము సందేహము ఉండనక్కరలేని అంశం. మనము చాలా జాగ్రత్తగా మంచి వాళ్ళంగా ఉండాలి, దురలవాట్లకు లోను కాకూడదు. ఒక్కసారి చిన్ని అలవాటు, నేను ఇదివరకు కూడా చెప్పాను, మనం రోడ్ల మీద ఉన్నప్పుడు లేకపోతే ఆయా పనుల మీద ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు, యవ్వనస్తులు. అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, 39 అవయవాలు మనిషి శరీరంలో కాల్చివేయబడతాయి ఈ సిగరెట్ల వలన, మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వలన. 39 ఆర్గన్లు హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో. అయ్యల్లారా అమ్మల్లారా, మనల్ని మనము కాల్చుకోవడానిక ఈ జీవితం ఉన్నది? దాని వలన ఎవరికైనా ఆనందం ఉంటుందా? దాని వలన కుటుంబ సభ్యులు ఎంత వేదనకు గురవుతారు, తల్లిదండ్రులు ఎంత అవమానపడతారండి. ఈ బిడ్డల్ని ఇలా పెంచాము, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొచ్చాము, గొప్పగా వాళ్ళు కావాలని చూసాము. అందుకే దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ఆవేదన అంతా చెప్తాడు, అలాగే యిర్మీయా ప్రవక్త ద్వారా, యెహెజ్కేల్ ప్రవక్త ద్వారా, పిల్లల్ని ఎంత మంచి వాళ్ళగా పెంచాను, వాళ్ళు పనికిరాని వాళ్ళైపోయారు, మంచి ద్రాక్ష విత్తనాలు వేశాను, కారు ద్రాక్షలు కాచాయేమయ్యా అని చెప్పి దేవాది దేవుడు ఆవేదన చెందుతాడు, చెందుతూనే ఉంటున్నాడా? ఇప్పుడు కూడాను మన గురించి ప్రభు ఆవేదన చెందుతున్నాడా? మనము ప్రభువుని మరలా మరలా సిలువ వేస్తూనే ఉన్నామా? ప్రతిరోజు వేస్తూనే ఉన్నామా? ఆలోచన చేసుకునండి తమ్ముళ్ళు చెల్లాయిలు, మనము ఒక్క క్షణము వృధా చేసిన జీవితంలో చాలా కోల్పోతాము. యేసయ్య నిరంతరము పనిచేస్తూనే ఉన్నాడు. ఇంకో మాట ప్రభు గొప్ప మాట ఏమన్నాడు, నా తండ్రి తండ్రి అయిన దేవుడు నిరంతరము పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కూడా చెయ్యాలి. అంటే మనము కూడా చెయ్యాలి, మనం ఒక్క క్షణము కూడా వృధా చేయొద్దు. దయచేసి జాగ్రత్తగా మీరు చదువుకునేటప్పుడు మంచిగా చదవండి, మీకు ఇవ్వబడిన పనిని శ్రద్ధతోనూ దీక్షతోనూ పట్టుదలతోనూ చేయండి.
ఒకవేళ మీరు విద్యార్థులైతే ఫస్ట్ ర్యాంకే రావాలి. దేవుని బిడ్డలు ప్రథములుగానే ఉండాలి. దేవుని బిడ్డలు నిరంతరము శ్రేష్ఠులుగా ఉండాలి. శ్రేష్టమైన వాటినే మనం తీసుకోవాలి, ఆశించాలి. ఉన్నతమైన మన పౌలు గారు పదే పదే చెప్తారు, పైనున్న వాటినే వెతకండి అని. మనం పైనున్న వాటినే వెతకాలి, ప్రధానమైన వాటి మీదే దృష్టి ఉంచాలి, చిన్నవాటి మీద ఉండకూడదు. ఈరోజు మనకి పనిచేసే వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వాళ్ళు రాత్రి పగలు పనిచేస్తూ ఉండడము కుటుంబ సభ్యులకు తెలుసు. వాళ్ళు చెప్తూ ఉంటారు, అసలు వీళ్ళని మేము చూడనే చూడవమ్మా, వీకెండ్లో ఎప్పుడు శనివారం ఆదివారమే చూస్తాము, పగలంతా ఎప్పుడు తెల్లవారుజాము వెళ్ళిపోతారు, అర్ధరాత్రి ఎప్పుడో వస్తారు. చిన్న జోక్ కూడా ఉంది, వాళ్ళ పిల్లలకు వాళ్ళ నాన్న అమ్మ ఎవరో తెలియదేమో అని. అంతగా పనిచేసే బిడ్డలు కాబట్టి వాళ్ళకు లక్షల లక్షల జీతాలు అని కూడా ఒక మాట ఉంది సమాజంలో. మరి అలాగ మనం కూడా ఎందుకు పని చేయకూడదు? వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేయాలి కదా. మనము ఏ ఉద్యోగమైనా, ఒక అపవాదు ఉంది మన సమాజంలో, ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళు పని చేయకపోయినా జీతాలు వస్తాయండి, మేము ప్రైవేట్ ఉద్యోగస్తులం, మేము రాత్రి పగలు చేసినా వచ్చే తక్కువేనండి అని పదే పదే ఒక మాట వింటూ ఉంటాం. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక్క మాట మాట్లాడదాము, ఇలా అన్న వారి మాటల్లో ఎంత సత్యం ఉంది అంటే, ఇవాళ మనకి స్వాతంత్ర్యం వచ్చి 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తూ ఉన్నాము. మరి ఈ దేశము ఇలా ఉండడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులేనా? అవునేమో అని 99 మంది ఈ దేశంలో అంటున్నారు. ఏమండి, ఒక కాగితం మనం దేనికైనా పంపించాము, అప్లికేషన్ రైతు దగ్గర నుంచి బోర్వెల్ల కోసం అప్లికేషన్ వెళ్ళిందండి. రైతు గారు పెట్టింది తన పొలంలో నీళ్ల కోసమే, కానీ ఆయన పండించే పంట ఎవరండి తినేది? నువ్వు నేను కాదా? ఆ రైతు అంత రాత్రి పగలు ఎండనక వాననక కష్టపడే ఆ రైతు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే, లంచాలు ఇస్తూ ఉంటే, పక్క నుంచి కాగితాలు ఇక్కడ ఎక్కడ ఎక్కడికో వెళ్ళి 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 కొన్నిసార్లు కనపడక, అయ్యో రక్షక, కొన్నిసార్లు పెన్షన్కు పెట్టిన కాగితాలు కూడా సకాలంలో అందక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారయ్యా. వాళ్ళ ఆత్మలు పెట్టే ఘోష సంబంధించే అధికారులను ఉద్యోగులను ఎంతగా కాలుస్తుందో మీకు తెలుసా అండి? కొంచెం కోసము మీరు తృప్తి పడకండి. అయ్యల్లారా అమ్మల్లారా లంచాల కోసం చూడకుండా మీ పని మీరు శ్రద్ధగా చేసినట్లయితే దేవాది దేవుడు ఆకాశపు వాక్యాలను విప్పి పట్టరానంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఇది వాస్తవం, ఇది సత్యం, తిరుగులేని సత్యం. మీరు కష్టపడి పని చేయండి, మీ పని మాత్రమే కాక ఇతరుల పనులు కూడా చేయండి. అప్పుడు ఈ దేశం ఎంత వైభవంగా పెరిగిపోయేదో ఆలోచన చేయండి. వివేకానందుడు భారతదేశపు యువతకు ఒక మాదిరిగా అందరూ చెప్పే వివేకానందుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు జీవించిన ఆ రోజుల్లో గనక నేను పుట్టి ఉన్నట్లయితే నా రక్తంతో ఆయన పాదాలను కడిగి ఆరాధించి ఉండేవాణ్ణి అని అన్నాడు. అరైజ్ అవేక్ అని, లే యువత మేలుకో అన్న మాటలు ఆ వివేకానందుడు చెప్పిన మాటలు. లెమ్ము తేజరెల్లుము, నీ మీద వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది అన్న మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్న మాటలు. మనము తేజరి ఉల్లాల్సిన వాళ్ళము. దానియేలు 12వ అధ్యాయంలో ఏముంది?
అయితే ఎవరైతే మంచి మార్గంలోకి మనుషులను తిప్పుతారో వాళ్ళు నక్షత్రాల వల్లే ప్రకాశిస్తారు అని. మనం నక్షత్రాల వల్లే ప్రకాశిస్తే చీకటిలో నుండి మనుషులను వెలుగులోకి నడిపించే వాళ్ళం అవుతాం. అందుకే యేసయ్య జననం అప్పుడు నక్షత్రం వచ్చింది, లోకానికి వెలుగును తీసుకొచ్చింది, వెలుగు సందేశాన్ని తీసుకుని వచ్చింది. నాకంటే మహా ఘనంగా ప్రకాశించే మహోన్నతుడు ఈ లోకంలో జన్మిస్తున్నాడు అన్న గొప్ప వెలుగు సందేశాన్ని ఆ నక్షత్రం మోసుకొని వచ్చింది. హల్లెలూయా. మనము ఒక్కొక్కడము అలా వెలిగే నక్షత్రాలుగా ఉండగలిగితే ఎందరినో ఈ లోకంలో మనం మార్పు చేసిన వాళ్ళమవుతాం. అందుకే పెద్దలు అన్నారు, ఒక్కొక్క వ్యక్తి 5వ సువార్తగా వెలగాలి అని. 96వ కీర్తనలో గొప్ప మాట ఉంది, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అని. మనం ప్రకటిస్తున్నామా? అనుదినము క్షణక్షణము మన మాటల ద్వారా మన చేతల ద్వారా అదే సువార్తగా మనం చూపించగలగాలి. విలియం కేరీ గారు గొప్ప మాటలు చెప్పారు అని చెప్తారు, దేవుని కొరకు గొప్ప ఆలోచనలు చేయండి, గొప్ప కార్యాలు చేపట్టండి అని. అంటే ఏమిటి? మనం చేసే ప్రతి పనిని అద్భుతంగా చేయాలి, గొప్పగా చేయాలి. అవసరమైతే నిద్రాహారాలు మాని చేయాలి. అప్పుడే యజమాని బలా నమ్మకమైన మంచి సేవకుడా అని అంటాం. ఖచ్చితంగా అంటాడు ఆయన. అందుకే ఆయన అంటాడు కుడి చేతి పక్కన ఉన్న వాళ్ళతో, భూమికి పునాదులు వేయకముందే ఏర్పరచబడిన వారలారా, నా తండ్రి చేత ఏర్పరచబడిన వారలారా అని అంటాడు. నేను ఆకలి కొన్నాను, మీరు అన్నం పెట్టారు అని అంటాడు. అయ్యో నా తండ్రి, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు నాయనా, మేమెప్పుడు నీకు అన్నం పెట్టాం తండ్రి, ప్రభువా అంత మాట లేదు నా తండ్రి అని అంటే ఆయన అంటాడు, అతి అల్పమైన నా సహోదరులకు మీరు చేశారు నాన్న, నాకు చేసినట్టే. మన దేశానికి తెరీసమ్మను పంపించాడు యేసయ్య. ఆమె మన కళ్ళ ముందు ఎంత గొప్ప కార్యాలు చేసింది. విలియం కేరీని పంపించాడు యేసయ్య. అబ్బా, ఆయన జీవితాన్ని చదువుతుంటే మనము వరద అయిపోతాము, కన్నీటి వరద. ఎన్ని ఆటంకాలు అసలు అన్నింటినీ, అసలు ఎలాగంటే గడ్డి పరకలాగా అవతల తీసేసుకుంటూ, భార్య బిడ్డలు చనిపోతే కూడా ఏమాత్రము చలించకుండా ప్రభు కార్యం చేయాలి, నాకున్న జీవితం తక్కువే. వాళ్ళు చనిపోయినప్పుడు బహుశా అనుకుని ఉంటాడు, వాళ్ళ స్థానంలో నేను చనిపోతే నా ప్రభు పని ఏమై ఉండేది, ఖచ్చితంగా అనుకుంటాడు కదా. ఇంకా శక్తితో ఇంకా బలంతో ఆయన లోపల శక్తి లేకపోయినా జబ్బులు ఆయన్ని వెనక్కి తోస్తూ ఉన్నా అద్భుతమైన వ్యక్తులు మన కళ్ళ ముందు ఉన్నారండి. సాధు సుందర్ సింగ్, తండ్రి కఠినమైన ప్రదేశాలకు నన్ను తీసుకుని వెళ్ళు నీ సువార్తను ప్రకటించడానికి అన్న మహోన్నతుడు, ఎంత గొప్పవాళ్ళు మనకున్నారు, మన దేశంలోనే ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. మన ప్రభు ఎందరిని మన కళ్ళ ముందే నిలబెట్టాడు. యోబు గ్రంథం చదివితే ఎంత గొప్ప జ్ఞానం అందులో ఉంటుంది. ఆ సంభాషణలు మనకెంతంత నేర్పిస్తాయి. గొప్పవాళ్ళంగా మనం ఉండాలి, దేవుని కొరకు వెలిగే బిడ్డలంగా ఉండాలి. తమ్ముళ్ళు చెల్లాయిలు, ఈరోజే ఈ క్షణమే మీరు ఒక నిర్ణయం చేసుకోనండి, మీరు వెలిగే నక్షత్రాలుగా ఉండాలి అని, మంచి ఫలాలను ఫలించే బిడ్డలుగా ఉండాలని. మీ సృష్టికర్త అయిన దేవాది దేవునికి, మిమ్మల్ని సృష్టించిన తల్లిదండ్రులకి, ఈ లోకంలో మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మీ చుట్టూ ఉన్న సమాజానికి గొప్ప ఆనందాన్ని కలిగించేవాళ్ళుగా, గర్వాన్నిచ్చేవాళ్ళుగా మీరు ఉండండి. పిచ్చివాళ్ళుగా ఉండొద్దు, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, చెడ్డవాళ్ళుగా, కాలాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళుగా,
పది మందితో ఉరికిన బీజుల వెంట తిరిగే వాళ్ళుగా చెత్త చెదారాలుగా ఉండకూడదు మనం. దేవుని బిడ్డలు పౌరుషం కలిగిన వాళ్ళుగా ఉండాలి, పౌలులాగా ఉండాలి, దానియేలులాగా ఉండాలి. దానియేలు స్నేహితులు షడ్రక్ మెషక్ అభిజ్ఞగో ఏమన్నారు, ఓ నెబుకద్నెజరు రాజా అని కూడా అనలే, మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు శక్తివంతుడు. ఒక్కవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా సరే మేము పిచ్చి పిచ్చి వాటికి లొంగిపోయే రకాలం కాదు నాయన. మేము విగ్రహాలకి మొక్కము, లంచాలు పుచ్చుకోము, తాగుళ్ళు తాగము, పిచ్చి పనులు చెయ్యము, ఇతరులను చెడ్డ మాటలు మాట్లాడము. మేము మా దేవుని కొరకు సమస్తము వ్యర్థంగా ఎంచుకుంటాము, నీతిగా నిలబడతాము, న్యాయంగా నిలబడతాము, సత్యం కోసం పోరాడతాము, మంచి ఫలాలనే ఫలిస్తాము, అందరికీ ఆ ఫలాలను అందిస్తాము. అది పట్టుదల. ఆ పట్టుదలతో మీరుండండి. అదే నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మీరు అమలు చేయడానికి ప్రభు సహాయం చేయాలని తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా బంగా తండ్రి మా రాజా, చాలామంది బిడ్డలు పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తూ ఉన్నారు నాన్న. మీ దయలో మీ కృపలో వారు చేసిన పనికి తగిన ఫలితాన్ని ఇవ్వండి తండ్రి. ఒకవేళ మంచి ఫలితం రాకపోతే ఆ నేరాన్ని ఇతరుల మీదకు నెట్టకుండా తమ యొక్క లోపాలను వాళ్ళు సరిదిద్దుకునే మంచి హృదయాలను మనస్సాక్షిని వాళ్ళందరికీ ఇవ్వండి నాన్న. రాజా, తల్లిదండ్రులకు సృష్టికర్త అయిన మీకు మహిమ ఘనత ఆనందాలు తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో ప్రతి బిడ్డ వెలిగేటట్లుగా మీ కృపను అనుగ్రహించమని, మీ వాక్యమును వాళ్ళ జీవితాలకు వెలుగుగా ఉండేలాగా, దీపంగా ఉండేలాగా వాళ్ళ హృదయాల్లో ఉంచుకునే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఆయన బంగారు పాదములను పట్టుకుని ఇక్కడ మేమందరము ఏకీభవించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.